అద్దె మాత్రం కట్టరు. పోయిన నెల ఖర్చు పెట్టు. ఎవరి గొంతు పోయింది? 1, 2, 3, 4. బాబాయ్ గారు మీరు వచ్చారా? నా ఇంటి అద్దె కోసం నేను రాకపోతే ఆర్సీబీ నుంచి కోహ్లీ వస్తాడా, సిఎస్కే నుంచి ధోని వస్తాడా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? బాబాయ్ గారు కొంచెం లోపలికి రారా, అందరూ చూస్తారు. చూస్తే నాకే. ఇంట్లో దిగేటప్పుడేమో హాల్ చిన్నదుంది, బెడ్రూమ్ లో బాత్రూమ్ లేదు, టీవీ కబోర్డ్ లేదని ఏదో సొంత కంపల బిల్డప్. అద్దె మాత్రం కట్టరు. ఎవరే గుర్తించుకుంటున్నారు? వచ్చిందండి వయ్యారి. ఎవరి గొంతు పోయింది? మా పిన్ని బాబాయ్ గారు. సర్లే, ఎవరైతే నాకేంటి, నా అద్దె నాకు పడండి. అంటే ఈ నెల ఇంకా జీతం అందలేదు బాబాయ్ గారు. అంటే ఈ నెల ఇంకా. ఆగు, అది అర్థమైంది. పోయిన నెల ఏం చేసావు, అంతకు ముందు నెల ఏం చేసావు, ఇప్పుడు 3 నెలలు అయింది. అంటే బాబాయ్ గారు అంతకు ముందు నెల డబ్బులు పోయిన నెల ఖర్చు పెట్టావు. ఖర్చు పెట్టేశారు? పోయిన నెల డబ్బులు ఈ నెల ఖర్చు పెట్టావు. ఈ నెల డబ్బులు మొత్తం మీకు తెచ్చేద్దాం అనుకున్నాను బాబాయ్ గారు. మరి వచ్చిన నెల ఏంటంట? పిన్ని గారు ఏదో అంటున్నట్టున్నారు. ఏంటి పిన్ని? ఏం లేదే, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఇది అమ్మాయి, ఇదంతా నాకు అనవసరం. అద్దె నాకు పడింది, పోతా. ఎంత ఇవ్వాలే? 10,000. ఇల్లు దులుపుకుంటున్నట్టు లేరు, గత్తర గత్తరగా ఉంది. ఏదో పిల్లకాయలు గోళ్ళ మీద గీతలు పెట్టేశారు శుభ్రం లేకుండా. 3 నెలలు 30,000. రెండు నెలలు ఇస్తా అని చెప్పు. 2 నెలలు ఇచ్చేయండి. ఒకటి, 2, 3, 4. 2 నెలలు ఎద్దు కదమ్మా, కట్టగానే ఇస్తారు. మీరు కట్టగానే ఉంటాయి. నీకు ఏ అవసరం వచ్చినా బాబాయ్ ఉన్నాడని మర్చిపోకు, ఎంత కష్టమైనా వస్తాను. తీసావు కదరా, ఎల్టి అని చూశాను, ఏఎన్ఆర్ చూశాను, అమితాబ్ ని చూశాను, కమల్ ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. నువ్వు మిరియాల పాలు తాగమ్మా, గొంతు వచ్చేద్ది. వెళ్ళొస్తానమ్మా. అద్దొసలు చేసే పద్ధతి ఇది. చుట్టాలు వచ్చినప్పుడు రావాలన్నమాట. ఇవాళ చికెన్ కానీ మటన్ కానీ పట్టుకెళ్దాం, వచ్చి